समशत्रौ च मित्रे च तथा मानावमानयो शीतोष्ण सुख दुःखेषु समसंग विवर्जितः तुल्य निंदा स्तुतिर्मौनि संतुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। శత్రుమిత్రులయందు మానవ మానవులయందు శీతోష్ణ సుఖ దుఃఖములయందు నిందా స్తుతులయందు సమబుద్ధి కలవాడై సంగరహితుడై మననశీరుడై లభించిన దానితో తృప్తి చెందువాడై ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవ్వడో వాడు నాకిష్టుడు। అర్జున, నా భక్తునికి శత్రువైనా మిత్రుడైనా ఒక్కటే। మానవమానాల్ని శీతోష్ణాలను సుఖదుఃఖాలను అతడు సమానంగా భావిస్తాడు। అతడు అసంగుడు, నిందాస్తుతులు అతనికి సమానము। అతడు మోని, లభించిన దానితో తృప్తి చెందేవాడు। తనకంటూ స్థావరము లేనివాడు, నిశ్చల హృదయుడు, అట్టి భక్తుడు నాకు ప్రియుడు। వ్యాఖ్యే, ఈ రెండు ఏకాన్వయం గలకూట శ్లోకాలు, అందుచేత రెండిటినీ కలిపి వ్యాఖ్యానిస్తున్నాను। భక్తుడి దశ లక్షణాలను వివరించే ఈ శ్లోకద్వయం ద్వంద్వ పంచకముతో నిండి ఉంది। అవే శత్రుమిత్రులు, మానవమానాలు, శీతోష్ణాలు, సుహఖదుహఖాలు, నిందాస్తుతులు। పూర్వాధ్యాయాలలో వీటిని గూర్చి చర్చించుకొని ఉన్నప్పటికీ సందర్భోచితంగా ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం। శత్రుమిత్రులు, ప్రియమైన వాడు అపకారం చేసేవాడు మిత్రుడు, అప్రియమైన వాడు అపకారం చేసేవాడు శత్రువు। కనుక సాధారణంగా మిత్రుడు చేరువైనప్పుడు మనస్సులో ప్రియవృత్తి కదిలి సంతోషము, శత్రువు సమీపించి నప్పుడు మనస్సులో అప్రియ వృత్తి కదిలి సంతాపము కలుగుతూ ఉంటాయి। వికార హేతువులు ఇలా మనలో వికారాలను కలిగిస్తూ ఉంటాయి। ఇది వ్యావహారికంగా సర్వులకు ఉండే సాధారణ అనుభవము। భక్తుడు ఇందుకు విలక్షణంగా ప్రవర్తిస్తాడు, అతనిది వ్యావహారిక దృష్టి కాదు, పారమార్థిక దృష్టి, ఆత్మదృష్టి। జ్ఞాన స్వరూపమైన భక్తిలో అందాలేగాని ద్వంద్వాలు తలెత్తవు, ఉపకార అపకారాలు బుద్ధిలో నిలవవు। జ్ఞానికి ఉపకారం చేసే శక్తి ఎవరికుంది? అలాగని అపకారం చేసే సామర్థ్యం ఎవరికుంది? జ్ఞానికి పెడితే అది జ్ఞానికి ఉపకారమా? జ్ఞానిని కొడితే అది జ్ఞానికి అపకారమా? జ్ఞాని తినేవాడు కాడు, అలాగే దెబ్బలు తినేవాడు కాడు। పెడితే తినేదైనా కొడితే తినేదైనా దేహమే, ఉపకారమైన అపకారమైన దేహానికే, జ్ఞాని దేహానికి సాక్షి మాత్రమే। కనుక అపకార అపకారాలకు వాటిని ప్రారంభాధీనమైన తన దేహానికి కలిగించిన శత్రుమిత్రులకు జ్ఞాని సాక్షి మాత్రుడేగాని జ్ఞానికి శత్రుమిత్రాదులు లేరు। కనుక శత్రుమిత్రులయందు జ్ఞాని సమంగా వర్తిస్తాడు, సమహ శత్రాచ మిత్రేచ। ఇక్కడ మరొక విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి। జ్ఞానిని చాలామంది శత్రువుగా భావించవచ్చు, అంతమాత్రాన జ్ఞానికి శత్రువులు ఉన్నారని భావించడానికి వీలులేదు। శత్రుత్వం అనేది జ్ఞానిని శత్రువుగా భావించే దౌర్భాగ్యుల దుష్ట చిత్రాలలో ఉందేగాని సౌజన్యమూర్తి అయిన జ్ఞాని సమచిత్తంలో లేదు। తనను శత్రువుగా భావించే దుష్టులను, తనతో సఖ్యము చేసే మైత్రీభావం గల సజ్జనులను జ్ఞాని సమదృష్టితో వీక్షిస్తాడు। మానవమానాలు, ప్రస్తుత శ్లోకంలోని ద్వంద్వ పంచకములో మానవమానాలు రెండవ జంట, సమ్మానమైన అవమాన మైన రెండిటినీ జ్ఞాని సమంగా వీక్షిస్తాడు। మానాపమానయోహ సమహ, గౌరవాలలో జనులు పొంగిపోవడము, అగౌరవాలలో కృంగిపోవడము సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము।
కానీ జ్ఞాని ఇందుకు భిన్నంగా ఉంటాడు. తోష విషాద హేతువులు వికారములను కలిగించడానికి సిద్ధంగా ఉన్న తనలో ఏ వికారం లేకుండా సమంగా ఉండేవాడు జ్ఞాని భక్తుడు. సన్మానాలు అవమానాలు మనస్సుకు సంబంధించినవే గాని జ్ఞానికి సంబంధించినవి కావు. మనస్సులోని జ్ఞానాజ్ఞానములను ప్రకాశింపచేసే సాక్షి చైతన్యము తానే ఉన్నందున మనస్సుకు సంబంధించిన మానవ మానములు జ్ఞానికి సమానములు. పరస్పర విరుద్ధమైన గౌరవాగౌరవాలలో అతడు సముడు. సమహ పూజా పరిభావయోహ. శీతోష్ణాలు శీతోష్ణాలు మూడవ జంట. ఈ విషయంలో కూడా జ్ఞాని సముడు. శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి. శీతోష్ణాలు తమ ప్రభావాన్ని దేహంపై చూపుతాయి. దేహమే తామని భావించే దేహాభిమానులను శీతోష్ణాలు వేధిస్తూ ఉంటాయి. అందుకనే ఉష్ణ ప్రదేశాలలో జీవించేవారు వేసవి కాలంలో వేడిని భరించలేక శీతల ప్రదేశాలకు విహారార్థం వెళ్తూ ఉంటారు. అలాగే చలికాలంలో దేహానికి సంబంధించిన వస్త్రధారణ ఎందుకూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. జ్ఞాని దేహం కాదు, దేహం ఉండటానికి ఆధారమైన ఆత్మచైతన్యమే జ్ఞాని. కనుక శీతమైన ఉష్ణమైన దేహాన్ని చలింపచేయగలవే గాని జ్ఞానిని కదిలించలేవు. దేహానికి సంబంధించిన శీతోష్ణాలు ఆహార పానీయాలు జ్ఞానికి అవసరాలు కావు. తన అస్తిత్వానికి ఆహార పానీయాదులు వస్త్ర గృహాదులు అవసరాలు కావు. అవన్నీ ప్రారంధాధీనమైన దేహానికే గాని కర్మాతీతుడైన తనకు కాదు. కనుక జ్ఞాని ఎలాగైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఏది ఉన్నా లేకపోయినా ఉండగలడు. అతడు బ్రహ్మస్వరూపుడు కనుక అంతట సమరూపుడై ఉంటాడు. సుఖదుహకాలు సుఖదుహకాలు అనేవి మనోవికారాలు. ఇది నాల్గవ జంట. ఏది సుఖం, ఏది దుహకం అని ప్రశ్న వేయనంత వరకే సుఖదుహకాలు ఉంటాయి. సుఖదుహకాలనేవి రాగద్వేషాలపై ఆధారపడి ఉంటాయి. రాగద్వేషాలకు ఎలా స్థిరత్వము లేదో రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుహకాలకు కూడా స్థిరత్వము లేదు. అవి రాకపోకలు కలిగి ఉంటాయి. కనుక సుఖదుహకాలు అనిత్యాలు. నిత్యమైన ఆత్మస్వరూపమైన ఆత్మవిధునిలో మనోవికారాలైన సుఖదుహకాలు ఉండలేవు. మనస్సులో కదిలే సుఖదుహకాలకు జ్ఞాని సాక్షి మాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నందున సుఖదుహకాలలో జ్ఞాని సమంగా ఉంటాడు. సమహ సుఖదుహకేషు. అసంగత్వం అద్వయమైన ఆత్మస్వరూపుడైనందున మరొక దానితో సంగత్వము ఉండే అవకాశము లేనందున జ్ఞాని అసంగుడు. సంగత్వము లేనివాడు సంగవర్జిత. ఆశ్రయం ఉంటేనే సంగత్వం ఉంటుంది, మరొక దానిపై ఆధారపడితేనే సంగత్వం ఉంటుంది. ఇదంతా దేహాత్మభావముపైనే ఆధారపడి ఉంటుంది. అసంగాత్మ యైన జ్ఞానికి దేహంతోనే సంబంధం లేదు, సంగత్వం లేదు. ఇక దేహానికి సంబంధించిన గృహ వస్త్ర క్షేత్ర కడత్రాదులతో సంబంధం ఉంటుందా? అందుకే అతడు అసంగుడు. యమునా తీరంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుని ఒక సాధు మహాత్ముడు జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు యమున కెళ్లి స్నానం చేసి వచ్చేసరికి ఆయన కుటీరం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ సాధువు చిరునవ్వును చిందిస్తూ చిద్విలాసంతో వెలిగిపోతున్నాడు. అది చూచిన ఒక వ్యక్తి, మహాత్మా, మీ కుటీరం కాలిపోతూ ఉంటే అలా చిరునవ్వుతో చూస్తారేమిటి అని ప్రశ్నించాడు. పండు తినబోయే పావకుడు ముందుగా తొక్కను ఎంత ప్రకాశవంతంగా తొలగిస్తున్నాడో చూసి సంబరపడుతున్నాను అన్నాడు ఆ సాధువు. ఎంతటి అసంగత్వం! దేహాన్ని ఆరగించబోయే అగ్నిదేవుడు దానికి కవచం లాగా ఉన్న కుటీరాన్ని తొలగిస్తున్నాడు అనే భావన ఎంత అద్భుతము! ఆత్మ అంత అద్భుతము! అలాంటి ఆత్మజ్ఞానిని ఎవరు స్తుతించగలరు?
ఎవరు నిందించగలరు? అతడు నిందాస్తుతులనే జంటకవుల కవిత్వానికి చిక్కేవాడు కాడు. నిందాస్తుతులు దూషించడం నింద, పొగడటం స్తుతి, ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట. నిందాస్తుతులు మనుషుల మనస్సులను పొంగిస్తూ కృంగదీస్తూ ఉంటాయి. నిందలు అమాంతం మనస్సును కాల్చేస్తూ ఉంటే స్తుతులు బుద్ధికి ఆరటాన్నిస్తూ ఉంటాయి, ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. జ్ఞానికి నిందాస్తుతులు విషాద తోషాలను కలిగించలేవు కనుక జ్ఞాని వాటి విషయంలో సమానంగా ఉంటాడు. తనపై తనకు గౌరవం లేని వారికే పరుల స్తుతులు సుఖాన్నిస్తాయి, అలాగే నిందలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అన్యుల దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు ఆత్మజ్ఞానిని స్పృశించలేవు. ఏముంది నిందాస్తుతులలో? నిందలు నిందలు కావు, స్తుతులు స్తుతులు కావు. అన్ని పదలేలే, అక్షర విన్యాసాలే, వాచారంభాలే, శబ్దతరంగాలే. నిందలలో తత్వం లేదు కనుక నిందించేవాడు తడబడుతూ తిడుతూ ఉంటాడు. స్తుతులు వాస్తవాలు కావు కనుక ఒకవైపు స్తుతించేవారు స్వరం పెంచి స్తుతిస్తూ ఉన్నా అందుకొనేవాడు వేదిక మీద తల దించుకొని తంటాలు పడుతూ ఉంటాడు. ఇలాంటి నిందాస్తుతులు ఆత్మజ్ఞానిని స్పృశిస్తాయా? స్పృశించ లేవు కనుకనే అతడు నిందాస్తుతులలో సమంగా శోభిస్తాడు. గుణదోషాలకు అతీతుడైన ఆత్మవిధుని దోష కథన రూపమైన నిందలు గుణ కథన రూపమైన స్తుతులు చేరలేక వెనో తిరుగుతాయి. మౌని మౌనము అంటే వాన్నేమము. మౌనము కలవాడు మౌనవంతుడు అంటే వాక్కును నియమించుకున్న వాడు. మౌని మౌనవాన్ సంయత వా. వాక్కును నియమించడము అంటే మాట్లాడటం మానేయడం కాదు, లేని మూగతనాన్ని కొని తెచ్చుకోవడము కాదు, అవసరమైన విషయాన్ని మాట్లాడటము. అది కూడా ఎంత అవసరమో అంత విషయాన్ని భావగర్భితంగా మాట్లాడటము, ఇదే వాణ్యమము. అంతేగాని మాటల్ని మూట కట్టేసి మనస్సులో మథన పడటం కాదు. మౌనము అనేది మననశీలత్వం కొరకే. అంతేగాని మౌనం అలంకారము కాదు, ఆభరణము కాదు. జ్ఞానికి మౌనమనేది సహజంగా ఉంటుంది. సాధకుడు అతి వాగుడు తగ్గించుకోవడానికి, అనర్థాన్ని నివారించుకోవడానికి మౌనాన్ని అభ్యసించవలసి ఉంటుంది. సంతుష్ట చిత్రుడు ఆశించింది చేతికందితే జనుడు తృప్తి చెందుతూ ఉంటారు. వారి తృప్తి కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగాక దేనితోనైనా ఏనకేనచిత్ సంతృప్తి చెందేవాడు జ్ఞాని లేదా భక్తుడు సంతుష్ట. దేనితోనైనా సంతృప్తి చెందేవాడు అంటే ఏది వచ్చినా అసంతృప్తి చెందనివాడు అని అర్థము. అంటే ఏది రాకపోయినా సంతోషంగా ఉండేవాడు అని భావము. తన సంతృప్తికి ఏది అవసరము లేనివాడు, సదా తానే సంతృప్తిలో ఉండేవాడు, నిత్య సంతోషి, నిత్య పూర్ణుడు. సముద్రంలాగా తన పూర్ణత్వము లేదా సంతోషము దేనిపైన ఆధారపడి లేదు. అలాంటి ఏనకేనచిత్ సంతుష్టు సంతుష్ట చిత్తుణ్ణి మహాభారతము బ్రాహ్మణుడు అన్నది. అంటే బ్రహ్మజ్ఞానముతో నిత్య సంతుష్టుడై ఉండేవాడే బ్రాహ్మణుడు. ఏనకేనచి దాచ్ఛన్నో ఏనకేనచి దాసితః యత్ర క్వచన సాయి సాత్తం దేవా బ్రాహ్మణం విదుః. లభించిన దానితో దేహాన్ని కప్పుకొని ప్రాప్తించిన దానిని ఆరగించి ఎక్కడో ఒక చోట శయనించి కాలాన్ని వెళ్లబుచ్చే మహాత్ముడు బ్రాహ్మణుడు అని మహాభారతము శాంతి పర్వము. నికేతము అంటే ఇల్లు లేదా నివాస స్థానము అని అర్థము. ఇల్లు లేదా ఆశ్రయము కలవాడు నికేతుడు. అలా ఆశ్రయము లేదా లేనివాడు అనికేతుడు. నికేతః ఆశ్రయః నివాసః న విద్యతే యస్య సః అనికేతః. భక్తుడు ఇల్లు లేనివాడు అంటే భక్తుడైన వానికి ఇల్లంటూ ఉండకూడదని అవసరమనుకుంటే అద్దే కొంపలో నివసించాలని వ్యాఖ్యానించిన ప్రబుద్ధుల ప్రవచనాలు కూడా బాల్యంలో నేను విన్నాను. ఇల్లు లేనివాడు అంటే తనకంటూ ఇల్లు లేనివాడు అని కాదు, తనదంటూ ఇల్లు లేనివాడు అని,
అర్థము మమకారం లేనివాడు మమ బుద్ధి లేనివాడు ఏ ఇంటి యజమాని నాయనా ఎవరి దండి ఈ ఇల్లు అంటే ఏమి చెబుతాడు నా దండి అంటాడు అదే మమ బుద్ధి నికేతుని బుద్ధి అది లేనివాడు అనికేతుడు ఇల్లు లేనివాడు కాదు నా ఇల్లు అనేది లేనివాడు కార్యాలయంలో పనిచేస్తా అది మనదవుతుందా కొంతసేపు హోటల్లో కూర్చుంటా ఆ హోటల్ మనదా మనదైతే బిల్లు చెల్లిస్తామా స్నేహితుల ఇళ్లల్లో బంధువుల ఇళ్లల్లో కొంత కొంతకాలం గడుపుతాము కొన్ని గంటలు సినిమా థియేటర్లో కూర్చుంటా అలాగే రోజుకు కొన్ని గంటలు ఇంటిలో ఉంటాము ఏది మనది ఈ ప్రపంచంలో మనది ఎక్కడుంది మనదే అయితే మనం పోయినాడు అది కూడా మనతో రాదెందుకని రాకపోతే పోయే ప్రాణం పోయిన క్షణాన మనది మనది అని అల్లాడిన ఇల్లు మనల్నే లోపల ఉంచుకోవడానికి ఇష్టపడదు వెంటనే గుమ్మం దాటించమంటుంది ఇది గ్రహించిన భక్తుడు మమ బుద్ధి లేకుండా జీవిస్తాడు భూ ప్రపంచంలోనే నీకు ఇల్లు లేదని వేదాంతం చెబుతూ ఉంటే వెన్నెల పురుగులు అమాంతం అవనిని విడిచి ఆకాశంలో ఆశ్రయాలు నిర్మించుకోవాలని తహతహలాడుతున్నాయి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఆదిలింగం ఇది వరుస చూలు అంటే గర్భము లేదా బిడ్డ అని అర్థము చందమామలో నీళ్లున్నాయో లేదో నని శాస్త్రజ్ఞులు ఒకవైపు పరిశోధనలు చేస్తూ ఉంటే మమకార రాయుళ్లు మరొక వైపు చంద్రునిలో స్థల సేకరణకు యత్నిస్తూ ఉన్నారు ఇదే అదను అనుకుని కొందరు విక్రయించే ప్రయత్నంలో విరామం లేకుండా అలసిపోతున్నారట ఏం చేద్దాం మమ బుద్ధికి రెక్కలొచ్చాయి ప్రస్తుతం అంతరిక్షంలో ఉంది ఊపిరి ఆడకుండా ప్రాణం అల్లాడుతోంది అల్లాడే ప్రాణాన్ని చూస్తూ మనస్సు అస్థిరంగా ఉంది మమత్వ బుద్ధి ఉన్నంత వరకు స్థిరత్వం ఉండదు మమత తొలగితేనే స్థిరత స్థిరమతి అస్థిరమైన మతి గలవాడు మందమతి స్థిరమైన మతి గలవాడు స్థిరమతి అదే స్థిర బుద్ధి స్థిరమైనది ఏదో దాని యందు నిలిచే బుద్ధి స్థిరమైనది పరబ్రహ్మమొక్కటే అట్టి పరబ్రహ్మము నందు స్థిరంగా నిలిచే బుద్ధి స్థిరబుద్ధి స్థిరమతేహ స్థిర పరమార్థ వస్తు విషయమతేహ యస్య సహస్థిరమతేహ స్థిరమైన జ్ఞానము కలిగిన బుద్ధి స్థిరమైన ప్రజ్ఞ స్థితప్రజ్ఞ అట్టి స్థితప్రజ్ఞుడు భక్తుడే భక్తుడు తప్పక స్థితప్రజ్ఞుడవుతాడు అందుచేత భక్తుడు భగవంతునికి ప్రియుడు భక్తి మాన్మే ప్రియః నరః భక్తి మోక్ష సాధనము అనే విషయంలో సందేహం అవసరం లేదు అద్వేష్టాది శ్లోకాలలో చెప్పబడిన 35 లక్షణాలు జ్ఞానిలో స్వరూపతః శోభిస్తూ ఉంటాయి భక్తులైన కర్మయోగులను అవి సాధ్యరూపంలో అలరిస్తూ ఉంటాయి ఈ అధ్యాయ సారమునంతా సింహావలోకనంగా చివరి శ్లోకంలో చెబుతున్నాడు యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి ఇంతవరకు నీ తెలిపిన ఈ ధర్మ స్వరూపమైన అమృతము ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ఈ ధర్మము అమృత స్వరూపము
నా భక్తులు శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు. వ్యాఖ్యే ధర్మ్యామృతం, ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించబడింది ఇదం యథోక్తం ధర్మ్యామృతము. ధర్యామృతం అంటే ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్థము. ధర్మము నుండి తొలగనిది వేరు కానిది కనుక ధర్మ్యం, ధర్మాత్ అనపేతం ధర్మ్యం. ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము, అమృత హేతుత్వాత్ జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుక ఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి. అమృత స్వరూపాచా భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు, భక్తుడు కూడా అమృత రూపుడే. కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్ఠించిన వారు అమృత స్వరూపులవుతారు. భగవంతుని పరమగతిగా భావించి మత్పరమాహ శ్రద్ధావంతులై శ్రద్ధధానానః భక్తి చేసేవారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు, అతీవ ప్రియ. ఎవరైతే పరమేశ్వరుని మరొక దాని కొరకు కాకుండా కేవలం పరమేశ్వరుని కొరకే సేవిస్తారో వారినే మత్పరములు అంటున్నాడు భగవంతుడు. కనుక మరొక అవసర నిమిత్తం కాకుండా మోక్షార్థమే భగవంతుని ఆశ్రయించే పరమభక్తులు ఉత్తమ శ్రద్ధావంతులై ఉండాలి. భగవంతుని యందు భగవంతుని స్వరూపాన్ని ప్రామాణికంగా అందించే శాస్త్రమునందు ప్రమాణాన్ని సుస్పష్టం చేసే సద్గురువునందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ. శ్రద్ధ గలవారు ధర్మ్యామృతాన్ని పానం చేస్తారు. శ్రద్ధావంతులకే జ్ఞానామృతం ప్రాప్తిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కర్మయోగులు సాధన రూపమైన భక్తిని ఆచరిస్తారు. జ్ఞానయోగులు సాధ్యరూప భక్తిలో అలరారుతారు. కర్మయోగులు ధర్మాచరణంలో శుద్ధిని పొందుతారు. జ్ఞానయోగులు అమృత సిద్ధిని పొంది శోభిస్తారు. యోగులు ఆచరించే ధర్మము అమృత స్వరూపమైన జ్ఞానానికి హేతువుగా ఉంది. కనుక కర్మయోగుల ధర్మమును, జ్ఞానయోగుల అమృతమును రెండిటినీ కలిపి ఈ అధ్యాయము ధర్యామృతముగా అందించింది. ధర్మ సంబంధమైన ఈ అమృతమే మోక్ష హేతువుగా ఉంది. ధర్మరూపంగా శోభిస్తూ అమృతత్వానికి సాధనం కావడం చేత అమృతమైంది. అమృతము వలె ఆస్వాదింపబడుట చేత కూడా అమృతమైంది. అక్షర రూపులైన అవ్యక్తోపాసకులు ఆస్వాదించేది అమృతమే. అమృత జ్ఞానం చేత ఏ అద్వేష్టత్వాది లక్షణాలు శోభిస్తున్నాయో అవి జ్ఞానికి సహజ లక్షణాలేగాని సాధన రూపాలు కావు అని వార్తికాకారుని అభిప్రాయం కూడా. ఉత్పన్న ఆత్మావబోధస్య హి అద్వేష్టత్వాదయో గుణాః అయత్నతో భవంతవ నతు సాధన రూపిణః. ఆత్మజ్ఞానము కలిగిన మహాత్మునిలో అద్వేష్టత్వాది లక్షణాలు ప్రయత్నము లేకుండానే శోభిస్తూ ఉన్నాయి. అవి సాధన రూపాలు కావు అన్నది వార్తికము. అక్షర రూపమైన అవ్యక్తోపాసనను సాగించే జ్ఞానులు భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రులు. అర్జున ఆత్మవిదుడైన భక్తునికి నేను మిక్కిలి ప్రియమైన వాణ్ణి, అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః 7-17 వరకు. అలాగే సగుణరథకులైన విశ్వరూపోపాసకులు జ్ఞానశుద్ధి ద్వారా పరమేశ్వరునే పొందుతూ ఉన్నారు. కనుక అట్టి అనన్య భక్తులు కూడా భగవంతునికి మిక్కిలి ప్రియులు. మద్భక్తః మే ప్రియః 12-14-15-16-17-19 అనన్య భక్తుడికి, జ్ఞానీ భక్తుడికి ఇద్దరికీ పరమేశ్వరుడే పరమగతి. కనుక ఇద్దరూ భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులే. భక్తాః తే అతీవ మే ప్రియాః. ధర్మ్యామృతం దివ్యంగా కురిసింది. బుద్ధి పాత్రలలో నింపుకున్నా, ఇక జుర్రడమే మిగిలి ఉంది. ధర్మామృతాన్ని పానం చేసేవాడు భగవంతునికి ఇష్టుడవుతాడు. భగవంతునికి ఇష్టుడైన వానికి మోక్షం ప్రాప్తిస్తుంది.
పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వానికే మోక్షం లభించుకుంటే ఇంకెవరికీ లభిస్తుంది? తస్మాత్ ఇదం ధర్మ్యామృతం ముముక్షుణ యత్నతః అనుషేయం విష్ణోః ప్రియం పరంధామ జిగమిషుణ ఇతి వాక్యార్థః. కనుక ప్రియాతి, ప్రియమైన విష్ణుపదమును పొందాలని అభిలషించే ముముక్షువు ధర్మ్యామృతమైన పరమభక్తిని అవశ్యము ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించాలి అని వాక్యార్థం. ఆచార్యుల వారి ఈ భాష్యవాక్య సందేశముతో భక్తిని విషయముగా కలిగిన భక్తి యోగమును సమాప్తం చేస్తూ ఉన్నాను. ఇంతటితో తత్ పదార్థ స్వరూపమైన మధ్యమ షట్కము సమాప్తమైంది. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు భక్తియోగం అనే 12వ అధ్యాయము. ग्लानिर्भवति भारत अभ्युत्थानमधौमस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् संस्थापनार्थाय संभवामि युगे युगे. ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నిందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధనం. భగవద్గీత మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించండి. ఉత్తమ జాతి నిర్మాణానికి అంకితమవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.